వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ కి రంగం సిద్ధమైంది. తెలుగు సూపర్ సక్సెస్ అయిన ఈ షో ఇప్పటికే 6 రెగ్యులర్ ఒక ఓటీటీ వర్షన్ సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 7వ దాన్ని ప్లాన్ చేశారు. దీన్ని సెప్టెంబర్ 3వ తేదీ ఆదివారం నుంచి మొదలు పెడుతున్నారు. ఈ సీజన్ కూడా అక్కినేని నాగార్జున అని హోస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడు వచ్చినా సక్సెస్ అవుతుంది, కానీ 6వ సీజన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు 7వ దాన్ని నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్ ను సరికొత్తగా తీసుకురాబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. రేపటి నుంచే వైభవంగా మొదలు కాబోతున్న బిగ్ బాస్ 7వ సీజన్ కు సంబంధించి నిర్వాహకులు పనులు ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్లను ఉంచే హౌస్, స్టేజ్ పనులు పూర్తయిపోయాయి. శుక్రవారం శనివారం కంటెస్టెంట్ల ఎంట్రీ పర్ఫార్మెన్స్ లు షూట్ చేశారు. 50 మందికి పైగా కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేసి చివరికి 22 మందిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. కంటెస్టెంట్స్ లిస్ట్ చూసినట్లయితే శుభశ్రీ, ప్రభాకర్ గుండమ్మ, కథ సీరియల్ ఫేమ్ పూజామూర్తి, అమర్దీప్ చౌదరి, కార్తీక దీపం, శోభా శెట్టి, ఆట సందీప్, అంజలి పవన్, పల్లవి ప్రశాంత్, శీతల్ గౌతమ్ లేక సాయి కేతన్ రావు, రంగస్థల మహేష్, ఐశ్వర్య పెన్సీ, సింగర్ దామిని పేరు వినిపిస్తున్నా వెళ్లే వరకు క్లారిటీ లేదు. అలాగే రితికా నాయక్, మోడల్ ప్రిన్స్ యువర్, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబాటి, హీరో శివాజీ, జబర్దస్త్ తేజ, షకీలా, యాంకర్ ప్రత్యూష, ప్రియాంక జైన్, అబ్బాస్ పేరు వినిపిస్తోంది కానీ అతను హౌస్ లో అడుగు పెట్టే వరకు డౌటే. అలాగే యాంకర్ నిఖిల్ పేరు కూడా వినిపిస్తోంది. దాదాపు 22 మంది హౌస్ లోకి వెళ్తున్నారు. అయితే 22 మందిని ఆదివారం ఎపిసోడ్ లో చూపించి ఒకరిని సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం ఉందని సమాచారం. రితికా నాయక్, ఐశ్వర్య, పెన్సీలలో ఎవరో ఒకరు సీక్రెట్ రూమ్ లో ఉండే అవకాశం ఉందని టాక్. అలాగే ఫర్జానా, కిరణ్ రాథోడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ 7వ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎక్కువ మందిని అమ్మాయిలని సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. గ్లామర్ ట్రీట్ తో ఆడియన్స్ ని అలరించినట్లు తెలుస్తోంది. ఫైనల్ లిస్ట్ లో 1-2 మార్కులు తప్ప దాదాపు వీరే ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.